హాయ్ అండి, నేను మీ అపర్ణ. నా ఛానల్ నేమ్ వచ్చేసి అపర్ణ వ్లాగ్స్ అండి. ఇవాళ నేను వచ్చేసి గాల్గి బాగా బీచ్ గురించి చేయడానికి వచ్చానండి. ఇది వచ్చేసి సౌత్ గోవాలో ఉంటుంది. మీకు పలోలియం బీచ్ నుండి 7 కిలోమీటర్స్ అండి, పోలం బీచ్ నుండి 10.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. పూనా బీచ్ వచ్చేసి 2.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ గాల్గి బాగా బీచ్ మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. ఎందుకనంటే ఇది చాలా నీట్గా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మీకు సౌత్ గోవా బీచెస్ అన్నీ వచ్చేసి పీస్ఫుల్గా ఉంటుందండి, మీకు క్రౌడ్ ఎక్కువ ఉండదు, ప్లస్ నీట్గా ఉంటుంది. ఈ బీచ్లో గాల్గిబాగా బీచ్లో వచ్చేసి మనకి టర్టల్స్ అనేవి ఉంటాయండి. ఈ టర్టల్ అక్టోబర్ నుండి మార్చ్లో వస్తే మాత్రం మీకు టర్టల్స్ అనేవి కనిపిస్తాయండి. మీకు తాబేలు చూడాలి అని అనిపిస్తే మాత్రం మీరు అక్టోబర్ టు మార్చ్లో రండి. మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి మనకి 66 నేషనల్ హైవే నుండి తీసిన వీడియో అండి. మనకి నేషనల్ హైవే నుండి చూస్తే వ్యూ అనేది ఇలా ఉంటుందండి. మీకు ఈ కొబ్బరి చెట్లు, ఈ వాటర్, ఇది వచ్చేసి మనకి కేరళ లాగా అనిపిస్తుందండి. కొంచెం ఆ వ్యూ అనేది అలా అనిపిస్తుంది. మీకు నేషనల్ హైవే 66 నుండి చూస్తే మనకి అక్కడ శాండ్ కనిపిస్తుంది కదా అండి, అది వచ్చేసి గాల్గిబాగా బీచ్ అండి. మీకు ఎంట్రన్స్ నుండి కొంచెం దూరం ముందుకు వస్తే మనకి ఇలా ఐలాండ్ లాగా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు ఆపోజిట్లో బ్రిడ్జ్కి ఆపోజిట్ సైడ్ అండి. మీరు చూసినట్టయితే ఈ కొబ్బరి చెట్ల వల్ల ఇది కేరళ లాగా అనిపిస్తుందండి. మీకు అటు లాస్ట్కి కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదండి, అక్కడ మన ఇక్కడ వచ్చేసి మనకు వే ఉంటుందండి. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి మనం టైం స్పెండ్ చేయొచ్చండి. చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి అందుకు వచ్చినట్టయితే మనకి ఇట్లా ఐలాండ్ లాగా ఉంటుందని అన్ని ట్రీస్ ఉంటాయి. ఇది కూడా నేషనల్ హైవే 66 నుండి తీసామండి. దీని ఆపోజిట్ వచ్చేసి ఒక బ్రిడ్జ్ ఉంటుందండి, కింద ఉన్ని బ్యాక్ వాటర్ ఉంటుందండి. మీరు ఒకవేళ 66 హైవే మీద నుండి ఆ బ్రిడ్జ్ మీద నుండి క్రాస్ ఆ లొకేషన్ క్రాస్ అవుతున్నట్టయితే కంపల్సరీ అక్కడ ఆగి ఆ లొకేషన్ అనేది మీరు ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు లాంగ్ డిస్టెన్స్లో ఈ టూ ప్లేసెస్ అనేవి మీకు కనిపిస్తాయి హైవే మీద. మీరు హైవే దిగాక లెఫ్ట్ సైడ్ వస్తే ఈ బీచ్ ఉంటుందండి. ఇది గాల్గిబాగా బీచ్ అండి. ఇక్కడ వచ్చేసి టర్టల్స్ అనేవి ఉంటాయండి. మనకి అక్టోబర్ టు మార్చ్ మధ్యలో వస్తే మాత్రం మీకు టర్టల్స్ అనేవి కనిపిస్తాయండి. ఆ సీజన్లో అవి ఎగ్స్ పెట్టడానికి మనకి సముద్రం బయటికి వచ్చేసి ఎగ్స్ పెడతాయి కదండి. ఇది వచ్చేసి గాల్గిబాగా బీచ్ అండి. మనకి ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకు వచ్చినట్టయితే మీకు బ్రిడ్జ్ పైన నుండి చూసాం కదండి, ఆ శాండ్ వ్యూ అనేది కనిపిస్తుంది. ఇదే వ్యూ అండి, గాల్గిబాగా బీచ్ ఉందండి. ఇది వచ్చేసి బీచ్ వ్యూ అండి. మీరు చూసారు కదండి, లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ వచ్చేసి సముద్రం ఉందండి, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్యాక్ వాటర్ ఉన్నాయి. మీకు అలలను వచ్చేసి ఆ రాక్ దగ్గర ఆగిపోతాయండి. మీకు లెఫ్ట్ సైడ్ మొత్తం వాటర్ అనేది స్టెబుల్గా ఉంటుంది. మీరు ఒకవేళ అలలకి భయపడి ఎంజాయ్ చేయకపోతే మాత్రం ఇక్కడ వచ్చేసి సముద్రంలో ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది, ప్లస్ మీకు అలలు అనేవి రావు. సో మీరు సేఫ్గా చూడండి, ఇక్కడ రాక్స్ ఉన్నాయి కదా అండి, ఇక్కడ వరకే మనకి అలలు వస్తాయి. మనకి లెఫ్ట్ సైడ్లో అలలు అనేవి కంప్లీట్గా రావు. ఈ రాక్ వ్యూ అనేది చాలా బాగుందండి. మనం పీస్ఫుల్గా ఫ్యామిలీతోటి వచ్చి ఒకరోజు మొత్తం ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మీరు గోవాకి వచ్చారంటే ఈ ప్లేస్ చూడద్రము, ప్లస్ బ్యాక్ వాటర్ కలిసి ఉన్నవి చాలా బాగుంటాయండి ప్లేస్. ప్లస్ మనం వాటర్లో ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. సో అలాంటి ప్లేసెస్ని మీరు అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఎంజాయ్ చేయాలి వాటర్లో అంటే కంపల్సరీ ఆ ప్లేసెస్ని విజిట్ చేయండి. అండ్ ఇక్కడ క్రౌడ్ మాత్రం అస్సలు ఉండదండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఒకవేళ 2-3 ఫ్యామిలీస్ వచ్చి మంచిగా ఎంజాయ్ చేయాలనుకున్నా, లేకపోతే ఫ్రెండ్స్ వచ్చేసి ఎంజాయ్ చేయాలనుకున్నా, బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకున్నా, మీరు మంచిగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చండి. మీకు బర్త్డేస్ ఇలా ఒకవేళ ఏమైనా సెలబ్రేట్ చేసుకుంటే మాత్రం వెళ్ళేటప్పుడు మీరు ప్లాస్టిక్ కానీ ఏమన్నా మీరు తీసుకొస్తే మాత్రం కంపల్సరీ కవర్స్ ఇలా అన్ని తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఈ బీచెస్ అనేవి చాలా నీట్గా ఉంటుంది, మనం పొల్యూట్ చేయదు కదండి. అందుకని
మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి అన్నిటికీ చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. బీచ్ వచ్చేసి గాల్గిబాగా బీచ్ నుండి 2.2 కిలోమీటర్స్లో మనకి తల్పోనా బీచ్ వస్తుందండి. ఈ బీచ్ కూడా చాలా బాగుంటుందండి. మీకు ఇక్కడ మౌంటైన్ కనిపిస్తుంది కదా అండి, దానికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి కాల్గిబాగా బీచ్ అండి, రైట్ సైడ్ వచ్చేసి తల్పోనా బీచ్ అండి. తల్పోనా బీచ్ అండి బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. మనం జస్ట్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ చాలామంది వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి అంటే, మనం పీస్ఫుల్గా మన వారికి ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఇది చాలా సూటబుల్ అయిన ప్లేస్ అండి. మీరు అలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీ దగ్గరికి ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయరు అండి. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఐలాండ్ ఉన్న అక్కడ మనకి బ్యాక్ వాటర్ ఉన్నాయని ఎవరికి తెలియదండి. నార్మల్గా బీచ్ చూసుకొని వెళ్ళిపోతారు. మనకి అక్కడ ఐలాండ్ ఉంది, మనకి శాండ్ ఉంది, అక్కడ ఆడుకోవచ్చు, అక్కడ ఉండొచ్చు అని మాత్రం ఎవరికి తెలియదండి. ఆ ప్లేస్ మాత్రం ఎవరికి తెలీదు. సో ఆ బ్రిడ్జ్ మీద నుండి చూసే వాళ్ళు మాత్రం చూస్తారు, ప్లస్ ఆ వే అనేది ఎవరికి తెలీదు. సో నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, గూగుల్ మ్యాప్స్ తోటి మీరు వెళ్ళొచ్చు అండి. అది మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. ఆ ప్లేస్ అనేది ఆ వే అనేది ఎవరికి తెలియదండి. నార్మల్గా మనకి ఎంటర్ అవ్వగానే బీచ్ అనేది కనిపిస్తుంది, కానీ మనకి లోపలికి లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే ఇలా ఐలాండ్ లాగా ఉంటుంది, బ్యాక్ వాటర్ ఇలా ఉంటాయి అని మాత్రం ఎవరికి తెలియదండి. సో నేను గూగుల్ మ్యాప్స్లో మీకు లొకేషన్ పెడతాను. సో తప్పకుండా గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఫాలో అయ్యి వెళ్ళండి. ఈ వీడియో చూశాక మీరు ఎవరైనా ఆ ప్లేస్ని విజిట్ చేస్తే నాకు కామెంట్ చేయండి. వీడియో చూసాక మీరు ఆ లొకేషన్కి వెళ్తే మాత్రం నాకు కామెంట్ చేయండి, అండ్ ఆ లొకేషన్ ఎలా ఉంది, ఆ ప్లేస్ అనేది ఎలా ఉంది, మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాతో షేర్ చేసుకోండి. మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.